విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో చిరుత హల్చల్ చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. డిఆర్ఓ గంగరాజు మాట్లాడుతూ శృంగవరపుకోట మండలం కృష్ణాపురం గ్రామం నుంచి సర్పంచ్ ఫోన్ చేసి గ్రామ శివారులో ఒక తోటలో రెండు గొర్రెలను చంపి ఒకదానిని తీసుకువెళ్లిందని తెలిపారు. వెంటనే సంఘటనా స్థలం వద్దకు ఫారెస్ట్ అధికారులు చేరుకుని పరిశీలించి పాదముద్రలో కొలమానం ప్రకారం ఖచ్చితంగా చిరుత పులి అని నిర్ధారించారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎర్లీ మార్నింగ్ ఎస్కోట జ్యూరిడిక్షన్ ఎస్కోట మండలంలో ఉంది. కృష్ణాపురం అని చెప్పేసి విలేజ్ ఉన్నది. కృష్ణాపురం విలేజ్ నుంచి ఆ విలేజ్ సర్పంచ్లకు ఫోన్ చేశారు. ఇలా రాత్రి పులేదు వచ్చినట్టున్నది, మాకు అనిపిస్తుందండి, కాస్త ఇక్కడికి వచ్చి మా మేకలు కాస్త అటాక్ చేసింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేను నా స్టాఫ్తో పాటు వచ్చాను. వచ్చి అక్కడ ఉన్నటువంటి పాదముద్రలు చూసి వాటి మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాం. అంటే టైగర్ అనగానే ఫుట్ ప్రింట్స్ అయితే తీసుకోవాలి. సో ఆ ఫుట్ ప్రింట్స్ తీసుకున్నాము, ఆ మెజర్మెంట్స్ అన్నీ చూసాము. చూసి మా ఐరాక్స్ చుట్టూ చెప్పాను. సో ఇది పుల్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. సో అది పులే కంత, అది ఈ ఏరియాలో ఎక్కడ లేదు అది. మాకు తెలిసి మేబీ ఒకసారి నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు. గత 10 డేస్ బ్యాక్, 15 డేస్ బ్యాక్ ఆంధ్రాలో ఉండేది. అక్కడ కూడా మాకు పాదముద్రలు అయితే దొరికాయి. ఆ తర్వాత అక్కడ నుంచి మెల్లమెల్లకి ఇక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంది. సో ఒక దగ్గర ఉండదండి. నైట్ ఇక్కడ వచ్చిందంటే ఇంకా ఇక్కడ ఏదో అటాక్ చేసింది గొర్రెని. ఒక రెండు గొర్రెలు అటాక్ చేసింది. ఒక గొర్రెని తీసుకుని వెళ్ళిపోయింది, ఒక గొర్రెని అక్కడే వదిలేసింది. అది కూడా ఇంజూరీ అయితే చనిపోయింది. ఆ గొర్రెని కాస్త తెలిసింది కాబట్టి ఇక్కడ ఇంకా ఉండదు. నెక్స్ట్ నియరెస్ట్ ఫారెస్ట్ ఎక్కడైతే ఉన్నదో, నియరెస్ట్ వాటికి సఫిషియెంట్ ప్లేస్ ఎక్కడ ఉన్నదో అక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సఫిషియెంట్ వాటర్ అది చూసుకుంటూ ఉంటుంది. ఆ వాటర్ బాడీస్ కోసం వాటి కోసం తిరుగుతామండి. ఇది మా దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ కొద్దిగా ముళ్ళ జాతి కూడుకుంది. ఆ ముళ్ళ జాతి ఉంటే అది తిరగడానికి అనుకూలంగా ఉంటుంది పిల్లికి. సో ఎక్కడైతే ఫ్రీగా ఉంటుందో అటువైపు అది ట్రావెల్ చేస్తూ పోతూ ఉంటుంది. సో అందువల్ల నేను మా జ్యూరిటీలో ఉన్నటువంటి రెవెన్యూ స్టాఫ్ కూడా ఇన్ఫార్మ్ చేశాను, ఎంఆర్ఓ గారికి ఇన్ఫార్మ్ చేశాను. చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి కాస్త దండోరాత వేయించండి ఎంఆర్ఓ గారు అని చెప్పేసి. ఆయన కూడా దగ్గరలో ఉన్నటువంటి విలేజ్కి అన్నిటికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దండోరు వేయించారు. సో నేను చెప్పేది ఏంటంటే ఏ ఒక్కరు కూడా అడవికి సింగిల్గా వెళ్ళొద్దు, అడవి వైపు అసలు వెళ్ళొద్దు. ఒక్కరు కానీ ఇద్దరు కానీ కలిసి వెళ్ళొద్దు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొర్రెలు మేకలు పశువులు వాటిని కూడా అడవి వైపు వదలొద్దు. ఎవరు కూడా సింగిల్గా బయటకు రావద్దు. వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో కూడా నైట్ టైం పడుకుంటూ ఉంటారు కొంతమంది. అటువంటి ప్రయత్నం కూడా చేయొద్దండి. ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ తిరుగుతూ ఉంది, ఎవరిని ఇప్పుడు ఎలా అటాక్ చేస్తుందో తెలియదు. కాబట్టి ఎవరి మటుకు వాళ్ళు ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటే అందరికీ మంచిది. మేము కూడా చేస్తుంది, మా స్టాఫ్ కూడా ఆల్రెడీ డే అండ్ నైట్ డ్యూటీస్ వేసాము. వాళ్ళు డే అండ్ నైట్ కూడా ఉంటున్నారు. ఎవరికి ఎక్కడ వేయాల్సి దొరికినా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకంటే మా ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళకి ఇచ్చాము. సో ఇమ్మీడియట్గా మేము అటెండ్ అవుతాము. అలాగే పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు, రెవెన్యూ స్టాఫ్ కూడా అలర్ట్గా ఉంటున్నారు.